నా పేరు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ని నేను పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఈ దేశంలో ప్రారంభమైన ఈ సమాజంలో ప్రారంభమైన ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన గొప్ప దేశభక్తి పూరితమైనటువంటి మహాజన ఉద్యమం ఇది ఇది దేశభక్తి పూరితమైనటువంటి మహా ఉద్యమం ఇది ఎందుకుంటున్నారంటే దేశభక్తి పూరితమైన మహా ఉద్యమం అని మహాజనులు అధికారంలోకి రాకుండా బహుజనులు అధికారంలోకి రాకుండా అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా అధికారంలోకి రాకుండా ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహాజనులు అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా అభివృద్ధి కాకపోవడం అనేది మేము గ్రహించినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం బుద్ధుడు మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలగన్న ఆశయాలు బుద్ధుడు ఈ సమాజం మొత్తం ఏ అసమానతలు లేని సమాజంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అసమానతలు లేని మనిషిని మనిషి దోచుకొని సమాజం కావాలని కోరుకున్నటువంటి మహనీయుడు బుద్ధుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత పోయి ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు చదువుకొని చైతన్యమయ్యి తద్వారా ఉన్నతమైనటువంటి స్థాయికి పోవాలని కోరుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళని గురువుగా భావించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగ నిర్మాతగా ఈ నవీన భారతదేశంలో ఈ కులాలు ఈ మతాలు ఈ ప్రాంతీయ అసమానతలు సామాజిక అసమానతలు ఎలా పోవాలో స్పష్టంగా స్టడీ చేసి ప్రపంచ మేధావుల దగ్గర నుంచి అందరిని ఒప్పించి ఈ దేశంలో కుల నిర్మూలనే ఈ దేశంలో సామాజిక అసమానతలు పోవటమే ఈ దేశంలో పేదరిక అసమానతలు పోవటమే ఈ దేశ అభివృద్ధికి కారణమని చెప్పి నమ్మి దాన్ని పాటించినటువంటి చివరిదాకా ఒక రూపాయి ఆస్తి లేకుండా సెంటు నేల లేకుండా బతికినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే మా పూలే అంబేద్కర్ ఆలోచన విధానం మిత్రులారా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో ప్రారంభమైనటువంటి సమితి బాబాసాహెబ్ అంబేద్కర్ పూలేల ఆలోచన విధానంతో నడిచినటువంటి కాన్షీరామ్ మంజేశ్రీ కాన్షీరామ్ సామాన్యులకు రాజ్యాధికారాన్ని తీసుకురావడంలో స్పష్టత కలిగినటువంటి కాన్షీరామ్ ఎక్కడ ఆపాడో ఆపినప్పటి నుంచి ఆపిన దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి మహా ఉద్యమమే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి మిత్రులారా నిజంగా మేము అక్కడి నుంచే ప్రారంభించాం ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ప్రధానంగా మహిళలు 150% పైన ఉన్నటువంటి మహిళలు ఇప్పటికి కూడా వివక్షతకు గురవుతూ ఉన్నారు భారతదేశంలో మహిళలకి కుల వివక్షత సామాజిక వివక్షత మహిళా వివక్షత ఇట్లా ఈ రకమైనటువంటి వివక్షలతో మహిళలు ఇప్పటికి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మహిళలు ఆ మహిళలకి రాజ్యాధికారం ఒక్కటే ఆ మహిళల్ని చైతన్యం చేయగలదని ఆ మహిళలు 50% చట్టసభల్లో ఉండాలని కోరుకుంటుంది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అట్లాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక కులాలు ఇప్పటికి కూడా శాసనసభ మెట్లెక్కనటువంటి కులాలు అనేకమై ఉన్నాయి కనీసం అసలు వార్డు కౌన్సిలర్ కూడా పోటీ వార్డు పంచాయతీలో ఒక వార్డు మెంబర్కి కూడా పోటీ చేయనటువంటి కులాలు ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో బుడబొక్కల మొండిబండ కాటిపాపల పాముల పూసల నక్కల ఇటువంటి కులాలు అనేకమైనటువంటి కులాలు జనాభా తక్కువ ఉన్నటువంటి కులాలు జనాభా ఎక్కువ ఉన్నటువంటి కులాలు కూడా రజకులు వడ్డెర్లు దూదేకుల కుమ్మరి విశ్వబ్రాహ్మణు ఇటువంటి కులాలు జనాభా ఎక్కువ ఉండి కూడా అత్యధిక ఇక్కడ రాజ్యాధికారంలో ఉన్నటువంటి కులాల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాలు కూడా ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ మెట్లెక్కినటువంటి దాఖలాలు లేవు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే జనాభా ఉండి శాసనసభ మెట్లెక్కనటువంటి ఈ కులాల నుంచి శాసనసభను మెట్లెక్కించాలనేది మాకున్నటువంటి ఆలోచన ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్తాడు పవర్ ఇస్ ది మాస్టర్ కీ ఆ పవర్ని ఏ సామాజిక వర్గాలకి చెందితే ఆ సామాజిక వర్గాలు చైతన్యం అవుతాయి ఏ సామాజిక వర్గాలు చైతన్యం కావో ఆ సామాజిక వర్గం నశించిపోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఆ జాతి యొక్క లక్షణాలని ఆ జాతి యొక్క చరిత్రని తెలియజేసి వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతుల్లోనే మేము ముందుకు తీసుకెళ్ళడానికి బాబాసాహెబ్ ఈ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ప్రయత్నం చేస్తుంది ఇంకా అనేక సమస్యలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు
ప్రధానంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. బీసీలు ముఖ్యమంత్రి అయితే బీసీల్లో ఉన్నటువంటి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందితే ఈ సమాజం అభివృద్ధి చెందినటువంటిదని మేమైతే కోరుకుంటా ఉన్నాం. అందుకనే మా బహుజనుల్లో మా మహాజనుల్లో అత్యధిక శాతమైనటువంటి బీసీలు ముఖ్యమంత్రి కావాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కావాలనేటువంటిదే మాకున్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయం. అట్లాగే బీసీలు చట్టసభల్లో ఇంతవరకు రిజర్వేషన్ లేకపోవడం, 74 సంవత్సరాలు అవుతున్నా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వలన ఇవాళ చట్టసభల్లో 2-3% మాత్రమే బీసీలు ఉంటా ఉన్నారు. 2-3% ఉన్నటువంటి సామాజిక వర్గాలు 60-50% వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాధికారం నిలబెట్టుకుంటా ఉన్నారు. దీన్ని మార్చాలనేది మాకున్నటువంటి అభిప్రాయం. అందుకనే చైతన్యవంతమైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిసి వచ్చి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ దేశభక్తి పూరితమైనటువంటి, ఈ సమాజం అభివృద్ధి కోరుకున్నటువంటి, ఈ సమాజం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వ్యక్తులంగా మమ్మల్ని సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. జై పూలే, జై భీమ్, జై భారత్. ఇప్పటికే రాజకీయ పార్టీలు గోల్డెన్ ఉన్నాయి, మరి ఇప్పుడు ఈ సమితి అంటూ మీరు కొత్తగా ఏర్పాటు చేశారు, సో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఎంతవరకు పోటీ పడుతుంది మిగతా రాజకీయ పార్టీలతో? మిగతా రాజకీయ పార్టీలకి మాకు చాలా స్పష్టమైనటువంటి మార్పు ఉంది మిత్రులారా. ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే వాళ్ళకి కెరీరిజమే, వాళ్ళ సామాజిక వర్గాలను పెంచుకోవటమే, వాళ్ళ డబ్బుని పెంచుకోవటమే వాళ్ళకున్న లక్ష్యం. మాకున్న లక్ష్యం అట్టడుగు వర్గాలను చైతన్యవంతం చేయటమే. వాళ్ళకి మాకు స్పష్టత ఉంది, మా జనం చైతన్యమైతే, మా జనం చైతన్యమై ముందుకొస్తే ఈ రాజకీయ పార్టీలు అంటే అత్యధిక శాతం ఉన్నటువంటి జనం, మేము వాళ్ళని చైతన్యం చేయడానికి ముందుగా ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్గా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, ఇది స్పష్టమైన, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషను, ఒక విప్లవకరమైనటువంటి ఆలోచనల నుండి, అభ్యుదయకరమైనటువంటి ఆలోచనల నుండి, దేశభక్తి పూరితమైనటువంటి ఆలోచనలు ఉన్న ఒక శక్తివంతమైనటువంటి సంఘం పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి. జనాల్ని చైతన్యం, బాబాసాహెబ్ చెప్పినట్లుగా ముందు చైతన్యం చేయటమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. వాళ్ళని చైతన్యం చేసి ఆ డిఫరెంట్ రాజకీయ పార్టీల కంటే భిన్నంగా వాళ్ళకే నాయకత్వాన్ని ఇస్తున్నాం కాబట్టి ఇది మాకు స్పష్టంగా వాళ్ళకంటే భిన్నమని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ భిన్నత్వం కూడా మేము స్పష్టంగా చూపించగలం, అది మా యొక్క ప్రధానమైన ఉద్దేశం మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.